కాలం కాస్త కూడా సంకోచం లేదు చూడండి ఆయన. చేత సర్వ సామ్యం పరమం సామ్యం మమ సాధర్మ్యం చెప్పేశాడు ఆయన. సమాన ధర్మాలు కలిగి ఉండుట అది అనుభవించిన వారు కనుక రామానుజుల వారు కూడా తర్వాత బికేమ్ ఏ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. మన కాలంలో ఉన్నారు కనుక మనకి 1000 క్రితమే కనుక దెన్ మనం ఈ వీరిని మనం స్మరించుకుంటూ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని మనం వీరిని పిలుచుకుంటున్నాం. అసలు ఒరిజినల్లీ హూ బికమ్స్ ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ? గాడ్, నారాయణుడు, వైకుంఠవాసుడు అన్నమాట. పరమ సామ్యాపన్నరా ఇరుక్కయ్యాలే, అందరూ ఒకే రకంగా ఉండడం చేత ఓలక్కం ఇరుందాల్ ఆ ఇత్తు. ఓలక్కం అంటే ఆయన సింహాసనంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత, ఓలక్కం అంటే సభ. ఆ సభలోకి వెళ్ళి తన స్థానంలో తాను, ముక్తుల స్థానంలో ముక్తులు, నిత్యుల స్థానంలో నిత్యులు కూర్చున్నప్పుడు మాత్రమే అవర్గళుక్కం అవనుక్కం వాసి అరియలావదు. భగవంతుడికి అక్కడికి చేరినటువంటి ముక్త జీవుడికి తేడా ఏమిటి అని తెలుస్తుంది తప్ప, అంతవరకు కూడా పక్కన అందరూ హాయిగా భుజం మీద భుజం వేసుకుని ఒకళ్ళతో ఒకళ్ళు ఆడుకుంటూనే ఉంటారన్నమాట. అలా అంత ఈక్వల్గా ఉండిపోతారు. పిరాట్టిమారాలే యాదల్, శ్రీ కౌస్తుభాదిగళాలే యాదల్, శేషి ఎన్రు అరియుం ఇత్తనయ్. ఆయనకి కౌస్తుభము అనేటువంటి ఒక మణి ఉంటుందండి ఆయన వక్షస్థలంలో కుడి భాగంలో. దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చట, ఓహో ఈయన ఫలా పైన మాలు వేసుకుని కండువా కప్పుకున్నాడు అనుకోండి, దట్స్ ఇట్, వీ మిస్ హిమ్. ఆయన మనం గుర్తించడమే కష్టమైపోతుంది. అందుకే మన కండువా నడువు కట్టుకోవాలన్నారు. ఎవడైనా వచ్చా నేను కూడా పరమాత్మనేనండి అన్నాడు అనుకోండి, నీకు కౌస్తుభం ఉందా లేదా, శ్రీవత్స చిహ్నం ఉందా లేదా అది చూడాలన్నమాట. చిహ్నం లేదు అంటే మెల్లగా ఒక జల్లకాయ కొట్టేవాడిని పక్కకి, చెక్కయ్య పక్కకి అన్నా. అదే దాన్ని గుర్తించాలంటే కొన్ని చిహ్నాలు ఉన్నాయి, అసాధారణ చిహ్నాలు ఉన్నాయి ఆయనకి. ఏమేమిటవి? లక్ష్మీ విశిష్టుడై ఉండుట, పిరాట్టిమారాలే యాదల్, అమ్మవారి సాన్నిహిత్యం వలన, శ్రీ కౌస్తుభాదిగళాలే, కౌస్తుభము మొదలైన వాటి వలన వాటి ద్వారా ఆయిత్తు, శేషి ఎన్రు అరియుం అత్తనై. ఆయన శేషి, మిగిలినటువంటి వారంతా కూడా ఆయనకి సేవకులు అనేది తెలుస్తుంది. ఆనాల్ ఇప్పటి ఇరుక్కిర ఇవర్கள் பலராயித்து தான் ஒருவன் ஆனால் இவர்களை அனுவர்த்தித்து கொண்டு தன்னுடைய சேஷித்வம் ஆம்படி இருக்குமோ. అవునండి, వాళ్ళంతా మొత్తం ఉంటారు కదా, ఈయనొక్కడే కదా, అంచేత వీళ్ళంతా ఎలా చెప్పితే అట్లా ఆయన ఫాలో అయిపోతూ ఉండాలా? నేను మెజారిటీ అంతా వీళ్ళే కదా, ఎప్పుడైనా ఎవరి మాట నెగ్గుతుంది? మెజారిటీ వాళ్ళ మాటే నెగ్గుతుంది. పరమపదంలో ఉండేవాళ్ళంతా నిత్య సూర్యులు, ముక్తగణాలును, ఈయన ఒకడే. అంచేత ఈయనేం చేయాలి? వాళ్ళు నడు, కూర్చో, లే, పాపం ఎప్పుడు వాళ్ళకి అధీనమైపోయి ఇంక వీళ్ళు చెప్పినట్టే ఇంక ఏమీ చేత కాకుండా అలాగా అప్పుడు వాళ్ళకి లొంగిపోయి ఉంటట్టండి అడుగుతున్నారు. ఆధిపతి నో, తన ఆధిపత్యాన్ని ఎప్పుడు తను కలిగే ఉంటాడు. ఇంతమంది ఉన్నా అందరినీ నిర్వహించగలిగిన వాడే అయి ఉంటాడు ఆయన. ఆనాల్ ఇప్పటి ఇరుక్కిర ఇవర్గల్, ఈ నిత్యసూర్యులు ఇలా ఉండేటి నిత్యసూర్యులంతా కూడా, పలరాయ్ అనేక మంది అంటే వాళ్ళ సంఖ్యాబలం ఉంది వాళ్ళకి, తాను ఉరువనానాల్ తానేమో ఒక్కడే అయి ఉంటే, ఇవర్గలే అనువర్తిత్తుకొండు వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళని అనుసరించి సాగుతూ తనుడే శేషిత్వం ఆంబడి, తను యజమాని అంటే వీళ్ళంతా అట్టే పెట్టారు కనుక యజమాని, వీళ్ళంతా ఆయన తీసేసి వాళ్ళని ఎవడో కూర్చుంటే కూడా ఇంకా ఆయన ఏం చేయడానికి చేత కాకుండా ఉండిపోతాడా? ఏదో రకంగా వీళ్ళని వెనకాతలే అంటిపెట్టుకుంటూ తన శేషిత్వాన్ని నిలుపుకోవలసిన వాడై ఉంటాడా అని ప్రశ్న వేస్తున్నారు. నో, ఆధిపతి సహజంగానే ఆయనకు ఆధిపత్యం ఉంటుంది. అవర్గలకు తొట్టుకొల్ తొట్టుకొల్ అన్న వేండుంబడి ఆనయకు కుదిరై వైత్తు అవ్వరుగాయ్ ఇరుక్కుం
ఎన్రుదల్, స్వామి వాచకమెనుదల్. స్వామి వాచకం ఆధిపత్యాన్ని సూచించే పదం అధిపతి అనేటటువంటిది. వాళ్ళందరికీ కూడా ఆయన యజమానే అయి ఉంటాడు ఇప్పుడు కూడా. అంటే తను చెప్పినట్టు వాళ్ళు వింటూ ఉండాల్సిందే తప్ప వాళ్ళ ఆధీనంలో తానుండడు సుమా. ఎలాగా? దానికి అందమైన ఉదాహరణ చెప్తున్నారు. అవర్గలకు అంత గొప్పవాళ్ళైనటువంటి నిత్యసూర్యులకి కూడా తొట్టుకొళ్ తొట్టుకొళ్ ఎన్నవేండుంబడి, అంటే వాళ్ళు ఇగో వచ్చేస్తున్నా, ఇదిగో వచ్చేస్తున్నా, ఇదిగో పట్టేసుకుంటున్నా, ఇదిగో పట్టేసుకుంటున్నా అన్నట్టుగానే ఉంటాడు. అంటే అందడు చిన్నప్పుడు చిన్నపిల్లవాడిని అమ్మ ఆడిస్తుంది చూడు, అరే నన్ను పట్టుకోరా అంటే వాడు వస్తుంటాడు, పట్టుకుంటుంటాడు, పట్టేసుకున్నాను అనుకుంటాడు. కొద్దిగా ఒక్క వెనక తిరుగు, అదిగో మళ్ళీ పట్టేసుకుంటున్నా, మళ్ళీ కొంచెం ఒక్క అడుగు వెనక తిరుగుదు, మళ్ళీ కొంచెం వెనక. వాడు ఎప్పుడు పట్టుకుంటున్నాను అన్నట్టే అనిపించేట్టు చేస్తుంది ఆవిడ. కానీ మెల్లిగా వాడికి అందకుండా కొద్ది కొద్దిగా వెనక్కి జరుగుతూ వాడికి నడక నేర్పేటటువంటి ప్రయత్నం తను చేస్తుంది కదా. అలాగ తొట్టుకొళ్ అంటే స్పృశించు అన్నట్టుగా అనమాట. అంటే వాళ్ళకి అందకుండా వాళ్ళ చేత ఎలాగ తాను వాళ్ళని నడిపించేటట్లుగా ఒక తల్లి ఉంటుందో లోకంలో, అలాగే తను కూడా నిత్య సూర్యుల కంటే కూడా ఈయనెప్పుడు కూడా ముందువాడే అయి ఉంటాడు. వాళ్ళకు కూడా పూర్తిగా అర్థం కానే కాడన్నమాట, అలా ఉంటాడు ఆయన. అవ్వరుగా ఇరుక్కమెనుదల్, స్వామి వాచకమెనుదల్, లేదు అమరర్గల్ అధిపతి, నిత్యసూరులకు అధిపతి అనేనండి. ఇది ఇలా ఉంచినప్పటికీ కూడా అంటే మనకు ఉపకారం చేయడం అనేది ఒక లక్షణం ఆయనలో ఉన్న, నిత్యసూరులకు కూడా అందనటువంటి వాడై ఉంటాడు అనేది అలా ఓ పక్కన పెట్టినా, అసలు ఆయన సహజంగానే అందరికీ ఉపకారం చేసే అత్యద్భుతమైనటువంటి ఆకర్షకమైనటువంటి దివ్య మంగళ విగ్రహం తనకంటూ ఒక యోగ్యత కలిగినటువంటి వాడైనా, ఇతరుల్ని పట్టి ఏర్పడ్డ గొప్పతనం కాదు, తనకే తనకు ఉండేటువంటి ఒక గొప్పతనం కూడా ఆయనకుంది. ఇది అవ్వరుగే విగ్రహ వైలక్షణ్యం సొల్ల ఒరుపట్టు కీళ్ నిన్న నిలయ్యై కులుక్కి అవన్ అవ్వరుగే పోగిరార్. అవన్ ఎన్ను అవ్వరుగే పోగిరార్, ఇందాక చెప్పాం కదా యవన్ ఇలాంటి వాడు ఎవడో అతడు ఈ రకమైన ఉపకారం చేశాడు. ప్రతి పదం కూడా ఇందులో ఉయర్ వర ఉయర్ నలముడ యవన్ యవన్ అవన్ మయర్ వర మదిలన్ అరుణినన్ యవన్ అవన్ అయర్వరం అమరగర్ అధిపతి. ఎవడో అవన్ తుయరరు సుడరడి తొడుదే మనని, ఇలాంటి వాడెవడో అతను అంటే ఇలాంటి వాడెవడో అనేది మొదటి మెట్టి కింద పెడుతున్నారు, దాని మించి రెండో దానికి పెడుతున్నారు. అలాంటి వాడెవడో అలాంటి వాడి యొక్క గొప్పతనం ఇంకొకటి అని మరొకటి చెప్తాను. అంటే మొట్టమొదటిది కింద పునాదిగా పెట్టి దీని మీకంటే మించిన మరొక గొప్పతనం, దాన్ని పునాదిగా పెట్టి దానికంటే మించిన మరొక గొప్పతనం, అదనమాట ఇప్పుడు ఇక్కడ చెప్పేది. ఇది అవ్వరుహే ఇంతవరకు చెప్పిన దానికి ఇంకా ఆవలిగా విగ్రహ వైలక్షణ్యం సొల్ల ఆయనకుండేటువంటి దివ్యమంగళ విగ్రహ విలక్షణత ఒక ప్రత్యేకత దాన్ని చెప్పాలి అని సొల్ల ఒరుపట్టు చెప్పాలని ఆరంభం చేసి కీళ్ నిన్న నిలయ్యై ఇంతవరకు క్రింద చెప్పినటువంటి స్థితిని కులుక్కి దానంతటిని కుదించి దానంతటిని ఒక చోట తెచ్చి ఇంతకంటే ఇంకా ఇంకో గొప్పతనం ఉందండి అని అవన్ ఇలాంటి వాడెవడో అతను ఎన్ను అవ్వరుగే పోగిరార్ ది వీటన్నిటిని కూడా క్రాస్ చేసి మరొక గొప్పతనంలోకి పెడుతున్నారు. ఏంటది తు ఎరరు సూడరాడి, ఒక అద్భుతమైనటువంటి దివ్య పాదారవిందము కలిగిన వాడాయన. పాదారవిందాన్ని చెప్పారంటే అర్థం ఏంటి? పాదాలు ఉన్నాయంటే ఆ పాదాలు కలిగినటువంటి విగ్రహం కూడా, అది ఉందంటే ఒక అద్భుతమైనటువంటి ఆకృతి ఉందని అర్థం. చేత పాదాలు అనేవి మిగతా ఆకారానికి అందరికీ ఉపలక్షణం అంటారు. ఉపలక్షణం అంటే ఇది చెబితే మిగతా అదంతా చెప్పినట్టు అని అర్థం అన్నమాట. తుయర్ అరుక్కుం ఎన్ మున్బుళ్ళ ముదలిగల్ అరుళి చెయ్యుంబడి. రామానుజుల వారు రామానుజుల వారికి పూర్వం ఉండేవాళ్ళంతా చెప్పే అర్థం ఒకటి ఉందిట.
దానికి కొంచెం అందాన్ని చేకూర్చేట్టుగా రామానుజుడి వారు దీనికి ఇచ్చిన నిర్వాహం వేరే ఉందిట. తుయర్ అరు, దుఃఖమును తొలగించేది అని ఆ పదానికి అర్థం. తుయర్ అరు, దుఃఖమును తొలగించు. సుడర్ అడి, సుడర్ అంటే ప్రకాశించేటటువంటి అడి, పాదారవిందాలని అని పాదారవిందాలకి ఒక విశేషణంగా చేశారు దాన్ని. దుఃఖాలు తొలగించేది అని అర్థం. ఎవరి దుఃఖాలు చెప్పలా కదా, దుఃఖాలు తొలగించే పాదము, దాన్ని ఆశ్రయించి బాగుపడవే మనసా. ఎవరి దుఃఖాలు తొలగించే పాదం అది అనేది మనకి చెప్తున్నారు. దీనికి రామానుజుల వారికి పూర్వం వాళ్ళు చెప్పే అర్థం ఒకటి, రామానుజుల వారు దీనికి కాస్త అందాన్ని పరిష్కరించి ఇలా చెప్తే ఇంకా బాగుంటుందేమో అని దాని గురించి మోడిఫై చేశారన్నమాట దాన్ని. అంతకుముందు చెప్పేవాళ్ళు ఏం చెప్పేవారట, తుయర్ అరుక్కుం సుడరడి, దుఃఖాన్ని నశింపచేసేటటువంటి పాదారవిందాలు మన దుఃఖాలన్నీ పోగొట్టేది అని చెప్పారు. దానికి రామానుజుల వారు ఏం చెప్పేవారంటే, మున్బుల్ల ముదలిహళ్, ముందుండే ముదలిహళ్ అంటే పెద్దవారు, పెద్దవారంట. సమస్త దుఃఖ అపనోదన స్వభావమాన తిరువడిహళ్, సకలాత్మాక్కలుడైవం దుఃఖత్தை போக்குகையே స్వభావమాన తిరువడిகள் துயரரு சுடரடி என்று எம்பெருமானார் அருளி செய்யும்படி. ராமானுஜர் வாரு இலா చెప్పేవారు ఏమని, సమస్త దుఃఖ అపనోదన స్వభావ, అన్ని రకాల దుఃఖాలని పోగొట్టేటటువంటి పాదాలు అని పాదాల దాకా తీసుకెళ్ళాలి. మామూలుగా అయితే துயரரு మన దుఃఖాలు పోయేటట్లుగా సుడరడి తొడుదు, ప్రకాశించే పాదాలని ఆశ్రయించు. దుఃఖాలు పోయేటట్లుగా పాదాలని ఆశ్రయించు అని చెప్పేవారు ముందుల వాళ్ళు. కానీ రామానుజుల వారు ఏంటి, దుఃఖాలని పోగొట్టే పాదాలని, మన దుఃఖాలు పోయేటట్లుగా ఆయన పాదాలను ఆశ్రయించు కాదు, దుఃఖాలు పోగొట్టేవే పాదాలని, పాదాలకి విశేషణం చేశారన్నమాట దాన్ని. తేడాయండి అంటే పాదాలను పక్కన పెట్టేయి. తుయరరు తొడుదు ఏడ, దుఃఖాలు పోయేటట్టుగా బాగుపడు మనసా. ఎలా బాగుపడేది, ఆయన పాదాలను ఆశ్రయించండి. మీ దుఃఖాలు పోయేటట్టుగా మీరు బాగుపడేటట్లుగా ఆయన పాదాలను ఆశ్రయించండి. అంటే పాదాలకి దుఃఖానికి సంబంధం లేదు, మీరు దుఃఖాలు పోయి బాగుపడడం అనేది మీ కోరిక, అందుకోసం పాదాలని ఆశ్రయించండి. ఇది ముందర వారు చెప్పేది. కానీ రామానుజుల వారు కాదు, దుఃఖాలని పోగొట్టేవి పాదాలు, చేత పాదాలకు ఉండేటువంటి గొప్పతనం, పాదాలకి ప్రాధాన్యం వస్తుంది అక్కడ, పాదాలకి విశేషణం చేస్తే. లేకపోతే దుఃఖ నివృత్తి యథాభవతి తథా ఏదో పాదాశ్రయణం కృత్వా ఉజ్జీవా అలా కాదనమాట. దుఃఖాలను పోగొట్టేవే పాదాలు. ఎవరి దుఃఖాలు పోగొట్టేవి, అందరి దుఃఖాలు పోగొట్టేవి. ఏ దుఃఖాలు పోగొట్టేవి, అన్ని రకాల దుఃఖాలు పోగొట్టేవి. ఇది రెండు, పాదాలకు ఉండే శక్తి ఏమిటో చెప్పాలి కదా, అది చెప్తున్నారు రామానుజాచార్యుల వారు అన్నమాట. సమస్త దుఃఖ అపనోదన స్వభావమాన తిరువడిగల్, అందరి దుఃఖాలని పోగొట్టేటటువంటివి, అన్ని రకాల సకలాత్మాక్కలుడేం దుఃఖత్తే పోకుగయ్యే స్వభావమాన తిరువడిగల్, అందరివి అన్ని రకాలు. అందరివి అనగానే దాంట్లో ఎవరెవరు వస్తారు, ఆయన కూడా వచ్చేస్తాడు. అందరూ అంటే దాంట్లో ఎగ్జంప్షన్ ఏం లేదు కదా. అందరి దుఃఖాలంటే భగవంతుడు దుఃఖం కూడా పోగొట్టేది. ఇదేమిటండి, మీరు ఇందాకనే భగవంతుడు దరిద్రుడు అన్నారు, ఇప్పుడేమో ఆయనకు కూడా దుఃఖాలు ఉన్నాయంటున్నారు మీరు. భగవంతుడు కూడా దుఃఖాలు ఉంటాయా, ఏం దుఃఖాలు ఉంటాయి, అయ్యో పాపం వీళ్ళంతా బాగుపట్టలేదే అనే దుఃఖం ఆయనకు కూడా ఉంటుందండి. ఇది మంచి దుఃఖమా చెడ్డ దుఃఖమా. రాముని గురించి చెప్పేటప్పుడు రామాయణంలో, వ్యసనేషు మనుష్యాణం భృజం భవతి దుఃఖిత,
ఎవరికైనా కష్టం కలిగితే రాముడి గుండె కరిగిపోయి పాపం ఏడిచేస్తూ ఉండేవాడు అన్నారు. అవ్వా చిచి, రాముడు అంత గొప్పవాడు ఏడవడం ఏమిటండి? ఏడవడం తప్పు కదా, నిజమే. నా డబ్బులు పోయాయి, నా బట్టలు చిరిగిపోయాయి, నా పుస్తకం పోయింది, అయ్యో నాకు రోగం వచ్చింది, నాకు రొస్ట్ వచ్చింది, ఇలా ఏడవడం తప్పు తప్ప అయ్యో నీవు కష్టపడుతున్నావే, కష్టం తొలగి నువ్వు బాగుపడితే, ఆ కష్టం తొలగడానికి నేను ఏడిస్తే ఆ ఏడు మంచిది కదండి. పర దుఃఖ దుఃఖిత్వం అంటారు దాన్ని. ఇతరుల దుఃఖాన్ని చూసి దుఃఖించడం అనేటటువంటిది గొప్ప యోగ్యత కదా. తన కష్టాలు తలుచుకుని స్వార్థం కోసం దుఃఖించడం తప్పు తప్ప, ఇతరుల దుఃఖాన్ని తొలగించకపోతే తనకే సుఖం లేదనుకుని వచ్చే ఏడుపు మంచిదా కాదా? అది మంచిది. అలాంటి ఏడుపు ఉండాలి. మనకెవరికి అట్లాంటి ఏడుపులు లేవు. మన ఏడుపులని ఎంతసేపు, అయ్యో ఇంకా నాకు డబ్బు రాలేదే, ఇంకా నాకు ఉద్యోగం రాలేదే, వచ్చిన ఉద్యోగం పెర్మనెంట్ కాలేదే, ఇందులో ఇంకా ప్రమోషన్ రాలేదే, పక్కవాడికి వచ్చేస్తోంది, వాడు పెరిగిపోతున్నాడే, వాడు మేడ కట్టేసుకుంటున్నాడే, వాడు కార్లు కొనేసుకుంటున్నాడే, ఇంకా నేను కొనుక్కోలేదే, ఇది మన ఏడుపు. ఇలాంటి ఏడుపు మంచిదా? నేనేమైనా పర్వాలేదు, వాడి కష్టం పోగొట్టాలి, వాడికి సుఖం కలిగించాలి అనుకోవడం మంచిదా? తానేమైనా పర్వాలేదు సుగ్రీవా, ముందర నీ సంగతి చూద్దాం పటు, నీకేం కష్టం చెప్పు. సరే నా ఏదో కష్టం వచ్చింది నా ప్రారంభం, సరే సీతను వెతకడం సంగతి తర్వాత ఆలోచన చేద్దాంలే, ముందర నీ సంగతి ఏమిటో చెప్పాయా, ముందర నీ దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం నేను చేస్తా, నా దుఃఖం తర్వాత పోతే పోయా లేకపోతే మానే. తన దుఃఖాన్ని కూడా మరిచిపోయి ఎదటివాడి దుఃఖానికే తాను దుఃఖపడి ఎదటివాడి దుఃఖాన్ని పోగొట్టగలిగే స్థితి ఏర్పడితే తప్ప తనకి సుఖం లేదు అనుకుని రామచంద్రుడు సుగ్రీవుడి కష్టాన్ని తొలగించడానికి ముందుకు సిద్ధపడ్డాడు. రాజ్యమిచ్చి భార్యనిచ్చి హాయిగా సుఖపడవాయా, 4 నెలలు చాతుర్మాస్యం వానాకాలం వచ్చింది కదా, పోయి సుఖపడు, తర్వాత ఆలోచిద్దాంలే సీత అన్వేషణ గురించి అనగలిగాడాయన. పరదుఃఖ దుఃఖి అయ్యి, పరదుఃఖ అసహిష్ణు అయ్యి సహించలేక అది తొలగించడం తప్ప తనకి వేరే కార్యం లేదు అని అనుకుని పరదుఃఖ నిరా చికీర్ష అది తొలగించేంతవరకు తనకి సుఖం లేకుండా అయిపోయాడు. ఆయన దుఃఖం తగ్గించాడు, అప్పుడు తన దుఃఖాన్ని తను పోగొట్టుకోగలిగాడు. ఇది అద్భుతమైన గుణం కదండి. ఇది అదని మాట మనకి చెప్తున్నారు. అంతేత దుఃఖం తప్పు కాదు, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. దుఃఖం కూడా మంచిదే, కానీ ఎట్లాంటి దుఃఖం అయితే మంచిది, ఎట్లాంటి దుఃఖం మంచిది కాదు తెలియాలి మనకి. చేత సమస్త దుఃఖ అపనోదన స్వభావమాన తిరుడిగల్, అన్ని రకాల దుఃఖాన్ని పోగొట్టడం, సకల ఆత్మాక్కలుడేవం దుఃఖత్తే పోక్కుగయే స్వభావమాన తిరువడిగల్, అందరి జీవుల యొక్క, అందరి ప్రాణుల యొక్క, లేదు సకల ఆత్మల యొక్క, సకల ఆత్మల దుఃఖాలు పోగొట్ట, సకల ఆత్మలు అని ఎప్పుడైతే అన్నాడు, ఆయన కూడా ఒక ఆత్మే కదా, ఆత్మత్వం ఆయనకు కూడా ఉందా లేదా? అయితే ఏం ఆత్మ ఆయన? పరమాత్మ అని ఓ విశేషణం ఉండొచ్చుగాక, ఫైన్. మనకేం ఆత్మల పేరు? జీవాత్మలని పేరు. అయితే స్పెసిఫిక్గా మనకి పేరేంటి? బద్ధాత్మలని పేరు. అక్కడ ఉండేవాళ్ళకి పేరేంటి? నిత్యాత్మలు, ముక్తాత్మలు అని పేరు. పరమాత్మకి పరమాత్మ అని పేరు. ఆత్మత్వం అనేది అందరికీ ఉందా లేదా? మొత్తం వీళ్ళందరికీ ఆత్మత్వం సమానమే కదా. చేత సకల ఆత్మల దుఃఖాలని కూడా పోగొట్టేటటువంటి తిరువడిగల్, అలా పోగొట్టడమే లక్షణంగా కలిగిన పాదములు అని చెప్పు. తుయరరు సుడరడి అని అడికి విశేషణంగా ఈ దుఃఖం అపనోదనం అనేదాన్ని చెప్తుండేవారు రామానుజుల వారు. పక్కనే దృష్టాంతం ఇచ్చారు, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఎన్నాల్ దుఃఖ నివృత్తియుం అవనదా ఇరుక్కుమిరే. ఎదటవాడి దుఃఖాన్ని పోగొట్టడం కూడా వాడి బాధ్యత కాదు, ఇది
అది కూడా తన బాధ్యతే అని అనుకుంటాడు ఆయన, అప్పుడే తనకు సుఖం. ఇవర్ తుయర్ అరా తాన్ తుయర్ తీందాన్, ఇవర్ తుయర్ అరా, ఆళ్వారి యొక్క దుఃఖం తొలగితే, ఈ జీవుడి యొక్క దుఃఖం తొలగితే, తాన్ తుయర్ తీర్ందానాయ్ ఇరుకై, తను దుఃఖం తీరినవాడుగా ఆయన ఫీల్ అయిపోతాడు. తనకి ఏదో కొత్తగా ఆనందం వస్తే తను దుఃఖం తీరిందనుకోడు, వీడు ఆడవకుండా ఉంటే చాలు ఆయనకి, అదే పెద్ద సంతృప్తి అన్నమాట. ఇతాల్ ఇవర్ మయర్ వర అవన్ తుయరత్తపడి, మన ఈ ఆళ్వారికి అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోయిందో, మయర్ అర ఈయన అజ్ఞానం తొలగగానే ఆయనకి తుయర్ అత్తపడి ఆయనకి దుఃఖం తీరిందిట పెరుమాళ్ళకి, అది చెప్తున్నారు. అలాంటిది ఏది సుడర్ అడి, ఆయనకు దివ్య పాదారవిన ప్రకాశించేటటువంటి పాదారవిందము, నిరవధిక తేజోరూపమాన దివ్య మంగళ విగ్రహత్తే చొల్లికిరదు. అక్కడ కూడా మనకంతే, శ్రీమన్నారాయణ చరణవు అని చెప్పారు ఇక్కడ మంత్రంలో, మంత్రరత్నంలో పాదము పాదద్వంద్వాన్ని నేను ఆశ్రయిస్తున్నాను అన్నారు. మరి పాదద్వంద్వాన్ని ఆశ్రయిస్తే ఆయనకి మిగతా ఆయన లేడా? అంటే పాదాలు చెప్పడం వల్ల ఉపలక్షణంగా చెప్పడం చేత దివ్యమంగళ విగ్రహాన్ని అంతా చెప్పినట్టే అన్నమాట, అది చెప్తున్నారు. సుడర్ పంచశక్తిమయమైన పుగరై చొల్లిగిరదు, పుగర్ అంటే కాంతి, ప్రకాశం, కళ్యాణ గుణాకరత్వం అన్నమాట. ఏమిటది పంచశక్తిమయమైన పుగర్? ఐదు శక్తులు కలిగినది అది. ఏమిటా పంచశక్తులు? పంచశక్తులేవి? పరమేష్ఠి, పుమాన్, విశ్వ, నివృత్తి, సర్వ, ఇవి పంచశక్తులు అంటారు. పంచశక్తులన్నా ఇవే, పంచ ఉపనిషత్తులన్నా ఇవే. అక్కడ పరమపదంలో ఉండేటటువంటివన్నీ ఈ పంచశక్తులతోటే తయారవుతాయి అక్కడ. అంచేత పంచశక్తులు అంటే వేరే శక్తులేవో అనుకునేవారు, కాదు. ఆయన దివ్యమంగళ విగ్రహ వ్యవస్థకి, అక్కడికి చేరినటువంటి నిత్యముక్తుల యొక్క ఆకృతి వ్యవస్థకి మూలమైనటువంటి పదార్థాలేవో అవి పంచశక్తులు అని అంటారు, లేదా పంచ ఉపనిషత్తులు అని అంటారు. లేదా పంచశక్తి మయమాన పుగర్, ఐదుటితోటి కూడుకునేటువంటి అద్భుతమైనటువంటి కాంతి, దాన్ని చెప్తున్నారు. అడి పాదము అని ఎందుకు చెప్పారు? ఆళ్వారెవరు? దాసుడు. దాసుడు చేరే చోటెక్కడ? పాదం. ఎట్లా? ఇప్పుడు చిన్నారి శిశువు ఉన్నాడు అనుకోండి, ఇంకా వాడికి రెండవ నెల, మూడవ నెల, వాడు అమ్మ ఎత్తుకోగానే వాడు నోరు ఎక్కడ పెడతాడు? తనకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి స్తనమే తనకి ఆధారం అనుకుంటాడు తప్ప వాడి ఇంక వేరే చోటు వాడికి ఎట్లాగైతే ఉండదో, అలాగే ఈ జీవుడికి సహజమైనటువంటి తను శేషభూతుడు, దాసుడు అని అనగానే అవల స్థానంలో తనకు కనిపించేది ఆయనకు పాదమే, మిగతా ఏమైనా ఉండుగాక, కానీ తన చోటు అదే. అడి శేషభూతన్ శేషి పక్కల్ కణిసిప్పదు తిరువడిహళై ఇరే. శేషభూతన్ అంటే దాసుడై ఉండేవాడు, శేషి పక్కల్ యజమాని పట్ల, తనకి ప్రభువైనటువంటి ఆ స్వామి దగ్గరికి, కణిసిప్పదు అంటే ఉద్దేశించేది, వీడు చేరేటటువంటిది ఎక్కడ? తిరువడిహళై ఇరే. వీడికి వేరే ఉద్దేశం ఏమి ఉండదు, వేరే లక్ష్యం ఏమి ఉండదు, వీడికి పాదములే లక్ష్యము. స్తనంధయ ప్రజై ములైలే వాయ్ వైకుమా పోలే. స్తనంధయ ప్రజ అంటే పాలు త్రాగేది అనందం, పాలు త్రాగేటటువంటి చిన్నారి శిశువు. ములైలే వాయ్ వైకుమా పోలే, తనకి ఆధారం క్షీరం కనుక అక్కడే తన యొక్క నోటిని పెట్టినట్టుగా, ఉన్ తేనే మలరుం తిరుపాదం ఎంగిర తిరువడిగళిలే వాయ్ వైకిరా. ఆళ్వారి యొక్క పాట అది, ఉన్ నీ యొక్క తేనే మలరుం, తేనెలు స్రవిస్తూ ఉండేటటువంటి తిరుపాదం యొక్క పాదారవిందము అని పాసులను చెప్పినట్టుగా,
తిరుబడిగడిలే వాయు వైక్కిరారు, తమ యొక్క పాదాల దగ్గర వాయు వైక్కిరారంటే నోటిని పెడుతున్నారు అని అర్థం. తిరుబడి మాట చెబుతున్నారు అని అర్థం. వాయు వైకుహై అనేది ఒక శ్లేష పదం, రెండు అర్థాలను ఇస్తుంది. నోటిని పెట్టడం అనేది ఒక అర్థం, మాట చెప్పడం అని ఒక అర్థం. ఆయన పాదాల గురించే కీర్తిస్తున్నారు, లేదు పాదముల దగ్గరే తమ యొక్క నోటిని పెడుతున్నారు అని రెండు అర్థాలు. తొడుదు సేవించమని చెప్తున్నారు. నిత్య సంసారి అయిపోంద ఇరవెల్లాం తీరుంబడి స్వరూపానురూపమైన వృత్తిలే అన్వయిత్తు ఎరు, బాగుపడు. ఎలా బాగుపడతావు? జీవుడికి బాగుపడటం అంటే అర్థం ఏమిటి? పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే బాగుపడ్డం కాదు, ఎక్కువ ధనం ఉంటే బాగుపడ్డం కాదు, ఆయన పాదాన్ని చేరగలిగితే బాగుపడ్డం అంటే. తనకి సహజమైనటువంటి సంబంధం, సహజమైనటువంటి స్వరూపం యజమానిగా భగవంతుడితోటి ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గరికి చేరితేనే వీడు ఉజ్జీవించినట్టు లెక్క, లేకపోతే వీడు ఉజ్జీవించినట్టు కానీ కాదనమాట. నిత్య సంసారి అయి పొంద ఇరవు, నిత్య సంసారిగా ఉండేటటువంటి దుఃఖం అంతా కూడా ఎల్లాం తీరింది, అదంతా కూడా తొలగి ఎల్లాం తీరుంబడి అదంతా కూడా తొలగేటట్లుగా స్వరూపానురూపమైన వృత్తిలే నీ యొక్క ఆకృతికి, నీ యొక్క స్వరూపానికి తగినటువంటిది ఆయనకు సేవ చేస్తూ ఉండడం, పాద సేవ చేస్తూ ఉండడం కదా. ఆ శేష వృత్తిలో నువ్వు అన్వయించావు, చేరావు అంటే నువ్వు కూడా బాగుపడ్డావు అని అర్థం. చేరవలసిన చోటుకి చేరితే కదా అది బాగుపడ్డట్లెక్క. అసన్నేవసభవతి ఎన్రూ నిలై కళింది సంతమేనంతతో విదుహు ఎంగిరవర్గల్ కోటీలే ఎన్నలాంబడియహ ఉజ్జీవి కప్పార్. ఇది బాగుపడ్డం అంటే నోయ్ మనసా తెలుసుకో అంటున్నారు. ఏమని? అసన్నేవసభవతి సహా అసత్ భవతి, వాడు ఉన్నప్పటికీ కూడా లేనివాడవుతాడు. ఎప్పుడు? వేదంలో చెప్పింది అది, వాడు అసత్కల్పమైపోతాడు వేదాన్ని అంగీకరించకపోతే అన్నాడు. వీడు కూడా అలానే ఉండేవాడు ఒకనాడు, అసలు వీడు లేనే లేడు అనే స్థితిలో ఉండేవాడిని నేను కూడా. అలాంటి స్థితి నిలై కళింది తొలగి సంతమేనంతతో విదురు, ఏనం సంతం విదుహు తతః, తతః అటుపైన, ఎటుపైన? వేదమే ప్రమాణము అని అంగీకరించిన పిదప నేను చెప్పను వీడు మంచివాడని లోకం అంతా చెప్తున్నాయి. స్వామి చెప్తుండేవారు మొట్టమాట వేదాన్ని నమ్మన వాడిని అసన్నే వసభవతి, వీడు అసత్తు అని చెప్పేసింది. అంటే వాడిని కొంచెం తిట్టింది. తిట్టినప్పుడు నోరు ఏమైపోతుంది? పాడైపోయింది. తిట్టగానే నోరు కాస్త పాడైపోయింది. ఒకడు అన్నట్ట ఆయన చూసి, రై రథవా ఇలా పని చేస్తావా, ఏం చేస్తా అని తెలుసా నేను, చెప్పు తీసుకుతంత అన్నట్టు వాడు. అంటే పాప వాడన్నట్ట, నన్ను తంతే తన్నేరు కానీ మీరు నోట్లో ఎందుకు సారి పెట్టుకుంటారు దాన్ని అన్న. అర్థమైందా? నన్ను కొడితే బయటికి తగిలిపోయింది అది, కడుక్కుంటే మళ్ళీ పాయ్. కానీ పాప మీరేం చేస్తున్నారు దాన్ని, మీరెందుకు సార్ పాప నోట్లో పెట్టుకోవడం, వద్దులే సార్ అన్నట్టు. అంటే ఆ పదం పలగ్గానే నోరు పాడైపోతుంది అన్నమాట. వేదం కూడా అలాగా అసన్నే వసభవతి, వాడు అసత్ప్రాయుడైపోయాడు అని చెప్పేసింది. అంటే పాపం తనకు కూడా నోరు పాడైంది అని అనుకుంది. ఇలాగ పాడైనటువంటి నోటుతోటి అంగీకరించిన వాడు మరొకడున్నాడు, వీడిని ఎలాగ పొగడాలి? అంచేత నేను పొగడను. మరి ఎవరు పొగుడతారు? లోకం అంతా పొగడు. లోకంలో ఉండేటటువంటి సజ్జనులంతా పొగుడతారు వాడిని. ఆయన సజ్జనుల చేత పొగిడింపజేస్తాడు. ఏనం తతః అటుపైన, ఏనం ఈ అంగీకరించిన వాడున్నాడే వేదం ప్రమాణమని, అలాంటి వాడిని సంతం విదుహు ఉన్నవాడినిగా విదుహు తెలుసుకుందురు.
గుర్తింతురు ఎవరు పెద్దలందరూ పొగిడిన నోటితో తను ఈ తెగడిన నోటితోటి వాడిని పొగడ్డం ఇష్టం లేకపోయి అందుకోసం లోకం చేత పొగిడించింది అన్నమాట.